రహస్యంగా దీనిని మీ దగ్గర పెట్టుకోండి. మీరు మీ దగ్గర దీనిని పెట్టుకోవడం వల్ల మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. ఇది మీ దగ్గర ఉంటే చాలు, ఇక మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధనం అనేది చక్కగా ఆకర్షించబడడం అనేది జరుగుతుందన్నమాట. ఏది మన దగ్గర పెట్టుకుంటే మనకు ధనం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మీరు ఈ యొక్క చిన్న పేపర్ని, అంటే ఈ యొక్క చిన్న పేపర్ని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. ఆ అమ్మవారి సాక్షాత్తు మీ వెంట ఉన్నట్టు, మిమ్మల్ని అంటే అనుగ్రహించినట్టు, అలాగే కాకుండా ధనాన్ని కూడా మీకు చక్కగా సమకూర్చడానికి, ధనం రావడానికి ఉపయోగపడే అద్భుతమైన ఒక మనము పరిహారంగా చెప్పుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. మీరు వీడియోని పూర్తిగా చూడండి, చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. అంటే అమ్మవారికి, అంటే ముఖ్యంగా ధనం అంటేనే లక్ష్మీదేవిగా మనం చెబుతూ ఉంటాము, లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం భావిస్తూ ఉంటాము. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో, అలాగే కాకుండా అమ్మవారు ఏ ఇంట్లోకైతే రావటం జరుగుతుందో, ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చక్కగా ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే కాకుండా ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే కనుకనండి, ఈ పేపరు, అంటే పేపర్ అంటే నార్మల్గా వైట్ పేపర్తో మనం పరిహారం చేసుకోవాలి. ఇలా కనుక మనం ఈ పరిహారం చేసేసుకుని మన దగ్గర పెట్టుకోవడం వల్ల చాలామంది అండి బయటికి వెళుతూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వారు 20 రూపాయలు తీసుకెళ్తారు, అంటే 10 రూపాయలు తీసుకెళ్తారు ఖర్చు పెట్టుకోవడానికి. నార్మల్గా 100 రూపాయలు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఏంటంటే డబల్గా 200 ఖర్చు పెట్టి ఇంటికి రావాల్సి వస్తుంది. అలా డబ్బులు వృధా ఖర్చులకు పోకుండా మితిగా ఖర్చు అవ్వటానికి, మనకు చక్కగా ధనం అనేది ఆకర్షించబడడానికి, అలాగే కాకుండా మనం ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళుతూ ఉంటాం కదా, అంటే ధనానికి సంబంధించిన పనులేనండి, ఇతరుల అంటే ఇతర పనులు కాదు, అలాంటి ధనానికి సంబంధించిన పనుల కోసం కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ ధనాన్ని కూడా ఆకర్షించేంత శక్తి ఇప్పుడు మనం చెప్పే ఒక పరిహారానికి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏం లేదండి, చాలా చిన్న పరిహారం. మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చాలా సులభంగా చేసుకోవచ్చు. తెల్లని కాగితం ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది, రెడ్ అంటే రెడ్ పెన్ అండి, ఎరుపు రంగులో ఉండే పెన్నుని మాత్రమే ఈ పరిహారానికి మీరు వాడాలి. అలాగే వచ్చేసి మీరు ఏంటంటే కనుక తెల్లని కాగితాన్ని తీసేసుకోండి. మనకు బజార్లో అంటే నార్మల్గా చాలా చోట్ల దొరుకుతూ ఉంటుందండి గులాబీ సెంట్, ఎరుపు రంగులో మాత్రం ఉంటుంది. మనకేంటంటే 2 రకాలుగా ఉంటుందండి, ఒకటి తెలుపులో ఉంటుంది, ఒకటి ఎరుపులో ఉంటుంది. మీరేంటంటే ఎరుపు రంగులో ఉండేది తెచ్చుకోండి. ఎరుపు అంటే అమ్మవారికి ప్రీతిగా చెబుతూ ఉంటాము. ఎరుపు రంగు సెంట్ ఏంటంటే చాలా వరకు కూడా అత్తరండి, సెంట్ కాదు, అత్తర్ ఏంటంటే కనుక చాలా మంచిది, పరిహారానికి ది బెస్ట్ అని చెప్పు. అంత చక్కగా ఉపయోగపడే ఈ యొక్క సెంట్ని మీరు తెచ్చేసుకోండి. ఇది ఒక్కసారి మనం అత్తర్ని ఇంటికి తెచ్చుకున్నామనుకోండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిగా చెబుతూ ఉంటారు. దీన్ని మనం వాడుకోవడం వల్ల మనకు తిరుగులేని యోగం కలుగుతుంది. ఇందులో ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసనకు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనను ఆకర్షించబడడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే సువాసన వెదజల్లుతూ ఉంటుందో, అంటే మనం నిష్టగా ఉండడమే అంటే ఉండాలి. అలాగే వచ్చేసి పరిహారాన్ని ఈ అత్తరుతో మనం చేసుకోవటం వల్ల 2 విధాలుగా కూడా మనకు బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతాయి. అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలగడం జరుగుతుంది. ఎలాగంటే కనుక ముఖ్యంగా విపరీతంగా ఎవరికైతే ధన సమస్యలు ఉంటాయో, ఎంత సంపాదించినా మిగలకపోవడము, డబ్బుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా లోటు ఉండడము, ఎప్పుడు చూసినా మనకు డబ్బు అంటే ఖర్చు అయిపోవడము, అలాగే కాకుండా మనకు చాలా వరకు కూడా విపరీతంగా సమస్యలు రావడము ధనానికి సంబంధించినవి మాత్రమేనండి. మీరు కష్టాల పరంగా కానీ సమస్య పరంగా కానీ అవి దేనికి వస్తాయంటే కనుక ధనం లేకపోవడం. ధనం ఉండాలి, ధనం ఉంటేనే మనకు ఏంటంటే కనుక చక్కగా సమస్యలు రావు, కష్టాలు రావు, మన జీవితం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే నలుగురిలో మనకు పేరు, ప్రతిష్టత, అలాగే వచ్చేసి అన్ని కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటాయని మనందరికీ తెలిసిందే. అలాంటిది ఒక అద్భుతమైన పరిహారం అండి. ఇదేంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా మనం మీరు కనుక చేసుకున్నట్టయితే మీకు తిరుగు ఉండదు. ఎందుకంటే ఈ గులాబీ అత్తరండి చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షించబడేలాగా చేయడం దీనికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే చాలామంది కూడా మార్వాడిస్ని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే కనుక చక్కటి సువాసనను కలిగిన అంటే అత్తరును కలిగిన వారేంటంటే గల్లా పెట్టెలో వాళ్ళు చల్లుతూ ఉంటారు. మీరు ఒక్కసారి గమనించండి, వారి గల్లా పెట్టె తెరవగానే ఏంటంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. వారి దగ్గర కూడా నీట్నెస్గా ఉంటారు, వారు కూడా ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకుంటారు. ప్రతి ఒక్క వ్యాపారి కూడా ఏంటంటే ఈ గులాబీ అత్తర్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక వారికి ధనం అనేది అంత చక్కగా రావడానికి ఇదే కారణమని చెప్పొచ్చు. వారు ఎంత నీట్నెస్గా ఉంటారో అలాగే దీన్ని వాడుకోవడం వల్ల కూడా డబల్ బెనిఫిట్స్ వాళ్ళకు రావడం జరుగుతుంది. అంటే డబ్బు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. మీరేంటంటే కనుక ఇక్కడ చూపించడం కదండి ఈ మంత్రము, ఓం శ్రీం
శ్రీ శ్రీయే నమః అనేసి ఈ నామాన్ని మనము ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఓం శ్రీ శ్రీయే నమః అనేసి ఈ యొక్క నామాన్ని మనం ఒక తెల్లని కాగితాన్ని తీసేసుకొని చక్కగా దానిపై రెడ్ అంటే స్కెచ్ మార్క్ కానీ రెడ్ పెన్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదా, ఎరుపు రంగుకు సంబంధించింది మాత్రమే వాడాలి, వేరేది వాడకూడదు. ఎరుపు రంగు అంటే మనము చక్కగా ఓం శ్రీ శ్రీయే నమః ఓం శ్రీ శ్రీయే నమః అనేసి చక్కగా కాగితం పైన చక్కగా నీట్గా రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక గులాబీ అంటే అత్తరు ఉంది కదా, ఇది గులాబీ అత్తర్ ఏంటంటే ఎరుపు రంగులో మనకు బజార్లో దొరుకుతూ ఉంటుంది. 15 రూపాయల నుంచి 50, 100, 110 ఇలా ఎన్ని అయినా ఉంటాయండి. మన స్తోమతకు తగ్గట్టు మనం చిన్నది తెచ్చేసుకుంటే సరిపోతుంది. అంటే మన ముందు మీరు కనుక ఒకసారి మీరు అత్తరుతో ప్రయోగాలు చేసి మీరు ఫలితాలను పొందారంటే పర్వాలేదు, లేదు మేమే ఇప్పుడే చేస్తున్నాం అనుకునే వారు చిన్న బాటిల్ని తెచ్చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకు ఒక 3 లేదా 4 చుక్కలు అయితే సరిపోతుంది కాబట్టి చాలా చిన్నది అంటే తెచ్చుకోండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్లోనైనా మనకు చాలా ఈజీగా దొరికేస్తుంది అనమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి తెలుపు ఉంటుంది, ఒకటి ఎరుపు ఉంటుంది. మీరు ఎరుపు మాత్రమే తెచ్చుకోవాలి, ఈ పరిహారానికి ఎరుపు మాత్రమే మీకు చక్కగా అంటే పనిచేస్తుంది అనమాట. ఇలా మీరు కాగితం పైన ఓం శ్రీ శ్రీయే నమః అనేసి రాసిన తర్వాత మీరు ఆ అత్తర్ని తీసేసుకుని ఆ పేపర్పై చక్కగా చల్లండి. లేదంటే ఇలా మనం చక్కగా దానికి చక్కగా రాసామనుకోండి అంటే ఇలా పూసామనుకోండి, పూస్తే ఏమవుతుందంటే కనుక చక్కటి ఫలితం అనేది రావడం జరుగుతుంది, అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది చాలా సువాసనను కలిగి ఉంటుందండి. మనం ఒక్క చుక్కని కూడా మన చేతికి అంటే మనము పట్టించినా లేదంటే మన శరీరానికి తాకించినా లేదంటే మన దుస్తువులపై కాస్త పెట్టుకున్నా అద్భుతమైన సువాసన వస్తుంది. అద్భుతమైన అంటే సువాసనతో పాటు చక్కటి పరిమళం అనేది వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అలాంటి సెంట్ అనేది మనకు అత్తర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చేసుకుని పరిహారం. పేపర్ని తీసుకోవాలి, ఓం శ్రీ శ్రీయే నమః అనేసి ఈ నామాన్ని రాయాలి. అమ్మవారి పాదాల వద్ద అంటే లక్ష్మీదేవి పాదాల వద్దని మనం పెట్టుకోవాలి. పెట్టేసి దీపం పెట్టేసి ఆ తర్వాత దీనికి చక్కగా ఈ అత్తర్ అనేది అంటే ఈ సెంట్ అనేది మనం చక్కగా దానికి కాస్త రాసేసి ఒక 3 లేదా 4 చుక్కలు ఆ తర్వాత దాన్ని చక్కగా ఆరిన తర్వాత మడత పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక మనం పర్సుల్లో కానీ జేబుల్లో కానీ లేదంటే ధనం దాచే చోట కానీ గల్లా పెట్టిలో కానీ పెట్టుకోవాలి. ఇది ఏంటంటే మనమండి 3 రోజులకోసారి 4 రోజులకోసారి తీయాలి, దీపం పెట్టుకోవాలి, అమ్మవారి పాదాల వద్ద పెట్టుకోవాలి. మనం రోజు కూడా ఈ నామాన్ని ఓం శ్రీ శ్రీయే నమః చాలా ఈజీ కాబట్టి పఠించుకోవాలి. 11 సార్లు ఖచ్చితంగా మనం అనుకోవాలి, తీసి మనం చక్కగా ఆ సువాసన వస్తుందా లేదా చూసుకోవాలి. అలాగే ఎక్కడైనా చినిగి ఉందా డ్యామేజ్ ఉందా కూడా అది చూసేసుకోవాలి. ఒకవేళ చినిగి ఉన్నా డ్యామేజ్ ఉన్నా దాన్ని తీసేసి ఆ మట్టిని తీసి మట్టిలో పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక మనం చక్కగా అండి ఇంకొక పేపర్ని తీసేసుకుని దానిపైన రాసేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇలా మారుస్తూ పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా ధనం రావడం జరుగుతుంది, అద్భుతాలు జరిగి మన జీవితం మారుతుంది, ధనానికి లోటు లేకుండా ఇంట్లోకి చక్కగా ధనం అనేది ఆకర్షించబడుతుంది. మీరు ఎక్కడైనా పనుల కోసం బయటికి వెళ్ళినా ధనపరంగా మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా ఆ ధన సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు, ఫలితాలు అద్భుతంగా వస్తాయి. అలాగే కాకుండా మీరు కోరుకున్నంత ధనం మీరు కావలసినంత ధనం కూడా రావడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. వృధా ఖర్చులకు డబ్బు పోకుండా చక్కగా ఒక మితిగా డబ్బు అనేది ఖర్చు కావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి జీవితంలో డబ్బుకు కొరత అనేది రాదు, చాలా ఈజీగా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది.